ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 5వ అధ్యాయం. చాంద్ పాటిల్ పెండ్లి వారితో కలిసి బాబా సిరిడికి రాక సాయి అని స్వాగతము, ఇతర యోగులతో సహవాసము, పాదుకల చరిత్ర, మొహియుద్దీన్ తో కుస్తీ, జీవితములో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ అలీ అను కపట గురువు మొదలగు అంశములన్నీ ఈ 5వ అధ్యాయములో మనము శ్రవణం చేసేదం. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి సిరిడికి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడు ఉండెను. అతని పేరు చాందు పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు శోధించినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూపు గ్రామమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంటపోవు చాందు పాటిల్ను చూచి, చాంద్ అని అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుము అని అనను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాందు పాటిల్ బదులు చెప్పెను. దగ్గరగా ఉన్న కాలువలో వెతుకు అని ఆ ఫకీర్ చెప్పెను. అతడు అచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీర్ సాధారణ మనుజుడు కాడనియూ, గొప్ప ఔలియా అనగా యోగి పుంగవుడు అయి ఉండవచ్చనియూ అనుకొనెను. గుర్రమును తీసుకుని ఫకీర్ వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కాని నీరు నిప్పు కావలసి ఉండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీర్ ఇనుప చువ్వను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చెను. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పి ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుము వెలిగించెను. అంతయూ సిద్ధముగా ఉండుటచే ఫకీర్ ముందుగా చిలుము పీల్చి చాందు పాటిల్కు అందించెను. ఇదంతయూ చూచి చాందు పాటిల్ ఆశ్చర్యమగ్నుడయ్యను. ఫకీరును తన గృహమునకు రమ్మనియు, అతిథిగా ఉండమనియు చాందు పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలము ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మునుసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది సిరిడి గ్రామము. అందుచే సిరిడి పౌటకు పాటిలు కావలసినవన్నీ జాగ్రత్త చేసుకుని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లివారితో కూడా ఫకీరు బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వచ్చిరి. కాని ఫకీరు మాత్రము సిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. కళ్యాణ నిమిత్తము లోక కళ్యాణము చేయుటకు సాయిబాబా ఆ విధముగా సిరిడికు దయచేశెను. ఫకీర్కు సాయినామం ఎట్లు వచ్చెను. పెండ్లివారు సిరిడి చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునున్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా అట్లనే దిగెను. భక్త మహల్సాపతి ఆ చిన్న ఫకీరు దిగుట చూచి, దయచేయము సాయి, యా సాయి, ఆవో సాయి అని స్వాగతించెను. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలవన ఆరంభించిరి. అది మొదలు వారు సాయిబాబా అని ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా సిరిడిలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొనిది. బాబా రాకపూర్వమే దేవీదాసు అను యోగి సిరిడిలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి మారుతి దేవాలయములోను, చావడిలోను కొంతకాలము ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచూ కాలము గడుపుచుండువారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అట్లనే ఒక వైశ్య యోగి పూనా తాంబే నుంచి వచ్చుచుండెడువాడు. వారి పేరు గంగాగీర్. ఇతనికి సంసారము ఉండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయుట చూచి ఇట్లు అనెను, ఈ మణి ఇచ్చట ఉండుటచే సిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసుకొనినది. కనుక సాయిబాబాను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు.
అతడొకనాడు సిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఇది అమూల్యమైన రత్నము. ఇతడు సామాన్య మానవుని వలె కాన్పించుచున్నప్పటికీ ఇది మామూలు రాయి కాదు, ఇది ఒక రత్నమని ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనుచు ఏవలా చేరను. ఇది సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమందు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను. పహిల్మాను వలె దుస్తులు వేసుకునేడు వారు. సిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతా పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండెను. బావి నుండి నీళ్లు చేది కుండలు భుజముపై పెట్టుకుని మోయిచుండెను. సాయంకాలము కుండలు వేప చెట్టు మొదలు బోర్లించుచుండిరి. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగా అవుచుండెను. ఆ మరుసటి దినము తాత్య ఇంకొక 2 కుండలను ఇచ్చుచుండెడువాడు. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరము అని పిలిచెదరు. దానిని దర్శించుటకు కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతం. అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణాజీ అలీ బాగుకర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి ఫోటోను పూజించేవాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకరెను. అతడచ్చటికి పోక మునిపే స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను, ప్రస్తుతము సిరిడి నా నివాస స్థలము, అచ్చటికి పోయి నీవు పూజను వనరింపు. అందుచే భాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకుని సిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో ఉండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912 సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోక్తకముగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్త సుగుణకు అబ్బెను. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే నివాసి బీబి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతుదారు. వేప చెట్టు క్రింద పాదుకల విషయము సంగతులన్నీ భక్త సగుణ నుండి గోవింద కమలాకర్ దీక్షిత నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల 11వ సంపుటిలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొటారే అను డాక్టర్ ఒకడు సిరిడీకి వచ్చెను. వాని మిత్రుడొకడు వాని కాంపౌండర్ బాయి కృష్ణజీ అలీబాకర్ అన్నతుడు వెంట వచ్చిరి. వారు భక్త సగునతోనూ జీకే దీక్షిత్తోనూ స్నేహం చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు బాబా ప్రప్రథమమున సిరిడి ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దానిని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకొనిది. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడగు కాంపౌండర్ లేచి ఆ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని చెప్పెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే సిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరం ముందున్న ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపిరి. వారు కొన్ని మార్పులు చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కమనిరి. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుదాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని చెప్పెను. చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడని ఆజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీయార్డర్ ద్వారా 25 రూపాయలను పంపెను. బాబా ఆ పైకము పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు పెట్టిరి. అందులో 75 రూపాయలు చందాల వలన వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేశెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ ఝాకడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను.
మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారి దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపరగాం స్టేషన్ నుండి సిరిడి తెచ్చుటకు 7 రూపాయల 8 అనాల ఖర్చు భక్త సగునకు ఇచ్చెను. ప్రస్తుతము చాకడే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యము దీపము పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచు మార్గమధ్యమున సిరిడి యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవలనని బాబా వద్దకేగి అనుమతినిమ్మనెను. బాబా ఇట్లు అనెను, అక్కల్కోటలో ఏమున్నది? అక్కడకు ఏలపోయేదవు. అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. వారు నేనే. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకునెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు సిరిడి యాత్ర చేశాను. హేమాడ్ పంతునకు ఈ సంగతులు తెలియవు. వారికి తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మొహీద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు. సిరిడి గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహీద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకునెను. లంగోటి బిగించుకుని పొడవు చొక్కాను తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకిన గుడ్డలతో సంతృష్టి చెందేవాడు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని చెప్పేవాడు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాగిరి కూడా కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సహవాసము చేయవలెను అని ఆకాశవాణి పలికెను. అప్పటి నుండి గంగాగీరు సంసారమును విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పూనా తాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరుగువారు. అడిగినప్పుడు మాత్రము జవాబిచ్చువారు. దినమంతయు వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ ఒడ్డునందును తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలము ఊరికనే పచారు చేసేవారు, లేదా నీమ్గాం పోయిచుండెడువారు. త్రయంబక్ జి డెంగ్లే అను అతని ఇంటికి తరచుగా పోయేవారు. డెంగ్లే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు ద్వితీయ వివాహము చేసుకున్నను సంతానం కలుగలేదు. బాబాసాహెబ్ డెంగ్లే నానాసాహెబ్ను సాయిబాబా వద్దకు పంపెను. వారి అనుగ్రహముచే పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. వారి కీర్తి అంతటూ వెల్లడి ఆయను. అహ్మద్ నగర్ వరకు వ్యాప్తి చెందెను. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ చిదంబర్ మొదలగుగా గల అనేక మంది సిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. బాబా రాత్రులందు పాడుబడిన మసీదునందు శయనించుచుండెను. అప్పట్లో బాబా యొక్క సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబిరేలు గ్లాసు, పొడుగు చొక్కా, తలపైన గుడ్డ ఎల్లప్పుడూ తన దగ్గర ఉంచుకున్నటకు సటకా మాత్రమే. తలపై గుడ్డ జడవలే చుట్టి ఎడమచెవుపై నుంచి వెనుకకు వ్రాలాడునట్లు వేసుకునేవారు. వీనిని వారములు తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కాదు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కౌపీనము ధరించువారు. చలిని వారించుటకు దుని ఎదురుగా ఎడమచేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటకు పోయి బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి దానిలో మార్పు కలిగెను. పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నగిశీరాళ్లు తాపన చేసిరి. బాబా ఆ మసీదుకు రాకపూర్వము తకియా అనగా రచ్చలో చాలా కాలము నివసించిరి. బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో ఉన్న షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండెను. కొన్నాళ్లు ఇట్లు జరిగెను. నూనె ఇచ్చు కోమట్లందరూ కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిది. బాబా కలత చెందక ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. కోమట్లు ఆతురతతో ఇదంతయు గమనించుచుండిరి. 2-3 నూనె చుక్కులున్న తంబిరేలు డొక్కులో నీళ్లు పోసి
దానిని బాబా త్రాగెను. నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట నీరంతయు డొక్కులో ఉమ్మి ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయము చెందునట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. షావుకారులు ఇదంతయు చూసి పశ్చాత్తాపపడిరి, క్షమాపణ కోరిరి. వారిని బాబా క్షమించెను. ఇక మీదట సత్ప్రవర్తన అలవర్చుకోండి అని చెప్పి పంపెను. జౌహర్ అలీ అను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగర్ నుంచి జౌహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతాకు వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగెను. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు, ఖురాన్ అంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచూ గౌరవ భావంతో చూచుచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయ సోదరులు నిలుచుని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో కొట్లాట జరిగి జౌహర్ అలీ రహత విడిచి సిరిడిలో బాబాతో మసీదు నందు ఉండెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులకు అడ్డు చెప్పక చేలాగా నుండుటకు అనగా శిష్యుడుగా ఉండుటకు సమ్మతించెను. గురువును శిష్యుడును రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిది. గురువునకు చేలా శక్తి అనగా శిష్యుని శక్తి ఏమియూ తెలియకుండెను. కాని చేలాకు అనగా శిష్యునకు గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ వానినెప్పుడూ అగౌరవించలేదు. వాని పనులనియు చక్కగా నెరవేర్చుచుండెడివాడు. అప్పుడప్పుడు సిరిడికి ఇరువురు వచ్చిపోయిచుండెడివారు. కాని అధికముగా రహతాలో నివసించేవారు. సిరిడిలోని బాబా భక్తులకు బాబా రహతాలో ఉండుట ఎంతమాత్రమూ ఇష్టంలేదు. అందుచే వారందరూ కలిసి రహతా పోయి సాయిబాబాను సిరిడికి తెచ్చుకున్నటకు పోయిరి. వారు రహతాలో బాబాను ఈద్గా వద్ద చూచి బాబాను తిరిగి సిరిడీకి తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి. ఒరే ఫకీర్ ముక్కోపిరా, చెడ్డవాడు కూడా నన్ను విడిచిపెట్టడరా? కనుక మీరు ఆ ఫకీర్ వచ్చేలోపు ఆశ విడిచిపెట్టి తొందరగా ఇక్కడి నుంచి పోండిరా అని బాబా వచ్చిన భక్తులకు సలహానిచ్చాను. వారిట్లు మాట్లాడుచుండగా ఫకీర్ వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న సిరిడి ప్రజలను మందలించెను. కొంత వివాదము జరిగిన పిమ్మట గురువుగారును చేలాయు తిరిగి సిరిడి పోవుటకు నిర్ణయించుకుంది. కాబట్టి వారు సిరిడి చేరి అచ్చట నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాసు కపట గురువును పరీక్షించి లోటుపాటులు అనేకములున్నట్లు కనిపెట్టెను. బాబా సిరిడి ప్రవేశించుటకు 12 సంవత్సరముల ముందు దేవిదాస్ 10 లేక 11 ఏండ్ల బాలుడుగా సిరిడి చేరెను. వారు మారుతి దేవాలయములో ఉండేవారు. దేవిదాసు చక్కని ముఖ లక్షణములు, ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటిల్, కాశీనాథు మొదలగుగా గల అనేక మంది దేవిదాసును గురువుగా మన్నించుచుండిరి. వారు జౌహర్ను దేవిదాసు వద్దకు తెచ్చిరి. జరిగిన వాదములు తగిన సమాధానమివ్వలేక జౌహర్ ఓడిపోయి సిరిడి విడిచి పారిపోయి బీజాపురములో ఉండెను. చాలా ఏండ్ల తర్వాత సిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడు అను తప్పుడు అభిప్రాయము వాని మనస్సు నుండి తొలగెను. పశ్చాత్తాప పడుటచే సాయిబాబా వానిని గౌరవంతో చూచెను. ఈ విధముగా బాబా శిష్యుడు గురువునెట్లు కొలువవలెనో ఎట్లు అహంకారమును విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది. ఓం నమో శ్రీ సాయినాథాయ, ఓం శాంతిహి శాంతిహి శాంతిహి. 5వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.